నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట దీని గురించి మీ స్పందన ఆమె ఒక బాధ్యత గల పౌరురాలుగా తన జీవితంలో తన భర్త రాజ రాజకీయాల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని అదేవిధంగా వాళ్ళ వ్యాపారాన్ని అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉన్న ట్రస్ట్ని ఎంతో అద్భుతంగా నడిపించారు కుటుంబాన్ని తన కంపెనీని అదేవిధంగా ట్రస్ట్ని ఈరోజు ఆమె ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటే వీళ్ళు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రజల కోసం బతికాడు కుటుంబం కన్నా ఎక్కువగా ప్రజలే జీవితంలో బతికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని ఈయన ప్రజల్లో తిరిగితే మనం ఓడిపోతాం రా చిత్తుగా ఓడిపోతామనే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం జరిగింది ఎందుకంటే అన్న చంద్రబాబు నాయుడు గారు బయట తిరిగేటప్పుడు అప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడిని లోపల పెట్టి బయటకు వచ్చి సభలు పెట్టుకుంటా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎంత భయమో జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఈయన బయట ఉంటే మనం గెలవలేమనే భయంతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయించాడు అంతే దాన్ని బట్టి దీన్ని మించేం లేదు ఇక్కడ భువనేశ్వరి గారు తమ కార్యకర్తల కండగా ఆమె ఒక మాట చెప్పింది రీసెంట్గా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మా బిడ్డల లాంటి వాళ్ళు అని అంటే వాళ్ళ బిడ్డల కండగా వాళ్ళ బిడ్డలకు భరోసాగా ఒక తల్లిగా ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి భరోసా చెప్పే ఉద్దేశంతో నిజం గెలవాలి అనే పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు అది వాళ్ళకుండే హక్కు ఒక విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి కుమార్తెగా అదేవిధంగా విజనరీ చంద్రబాబు నాయుడు గారి భార్యగా అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారి తల్లిగా ఆంకి ప్రజల పట్ల ఉండే బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది ప్రజల్లో ఈ జరిగిన అక్రమాలని అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ చే చేయడాన్ని ఖండిస్తూ ప్రజల్లోకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి వెళ్తూ ఉంది ఆమె అంత బాధ్యతగా వెళ్తూ ఉంది దీనివల్ల రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే వైఫల్యాలని ఆ ఎండగడుతుంది అనుకుంటున్నాం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దిగజారి కూడా మాట్లాడతారు అది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి ఎన్నో ఎన్నోసార్లు ప్రతి విమర్శలు చేశారు వీళ్ళు సిగ్గు మానం లేకుండా ఈరోజు వాళ్ళ మహిళా మంత్రులు వచ్చి మాట్లాడతారు నీతులు చెప్తున్నారు మహిళలను గౌరవించాలి మహిళలు ఇది అని ఆ రోజు భోనం అని మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆ రోజు సభలో ఉండే అందరూ ఏ ఆ రోజు మీ కళల్లో ఏం చూస్తాం మీ నోట్లో ఏం పెట్టుకో రోజా గారు అడిగినట్టే అడుగుతాం ఆ రోజు ఎవరు కనీసం మాట్లాడకుండా ఈ రోజు వచ్చి మీరు ఏదో ఉన్నాం ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నారు సిగ్గుపడండి ఎందుకంటే మహిళల్ని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ గౌరవించింది మహిళలను గౌరవించే విధానం తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చేస్తూ వచ్చింది మీరు మహిళల్ని ముందు నుంచి కించపరుస్తూ ఉన్నారు కౌరవులు ఆ రోజు ద్రౌపదికి చేసిన అవమానం కన్నా ఎక్కువగా ఈరోజు ఒక కీచుకుల్లాగి వైఎస్ఆర్సిపి నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఆ మహిళలపై అరాచకాలు అగాయిత్యాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి అందుకని బోనమ్మ ఈరోజు అలాంటి వాళ్ళకి ఒక భరోసాగా ముందుకు వస్తుందని భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి అరశితో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహలు ఉన్నారు ఇప్పుడు యువగలం వాయిదా వేసమంటున్నారు అది తెలుగుదేశం పార్టీకి కొంచెం మైనస్గా మారే అవకాశం ఉందా యువగలం వాయిదా అంటే వేరే పేరుతో వెళ్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్లకుండా కాదు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజల్లో చైతన్యం వదలు చేయడానికి భువనేశ్వరి గారు వెళ్తున్నారు లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు దీంట్లో ప్రజలను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందు పాల్గొంటారు బాబు గారు వచ్చిన గారు ఆపిన కార్యక్రమాన్ని లోకేష్ గారు కంటిన్యూ చేస్తారు అదేవిధంగా భువనమ్మ తన యాత్ర అనేది చేస్తూ ఉంది అంటే ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రజల్లో వాళ్ళు ప్రజల కోసమే బతుకుతూ ఉన్న కుటుంబం అండి అది ప్రజల కోసం కష్టపడుతున్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులలాగా వీళ్ళలాగా అవినీతి సొమ్ము కోసం కాదు వీళ్ళు ఉండేది వీళ్ళు ప్రజల సేవ కోసం అందుకని వీళ్ళ జీవితాన్ని వీళ్ళ కుటుంబం మొత్తం ప్రజాసేవకు అంకితం అవుతుంది అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు